విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో బుధవారం పెట్టాడ, చింతలవలస, మెంటాడ, ఆంధ్ర లోతుగడ్డ, కొంపంగి, మీసాలపేట, చల్లపేట గ్రామాలలో విస్తృత ఎన్నికల ప్రచారం. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సాలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పీడికి రాజన్న దొర అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన నిలబెట్టిన వ్యక్తులను గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు, పుట్టింగి దుర్గ, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు, పిట్టాడ సర్పంచ్ కాపర్పు పైడిపినాయుడు, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల హనుమంతరాజు, రెడ్డి రాజప్పల్ నాయుడు, సీనియర్ నాయకులు సిరిసిట్టి నారాయణరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అటువంటి మోసగాళ్ళు, అటువంటి మాయగాళ్ళు వస్తారు మనకు అబద్ధాలు చెప్పడానికి. అలాగే పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పారు, 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. 3 సెంట్లు స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టేసి ఇవ్వలేదు. ఏమైనా ఇల్లు ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి, లేదు జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి తప్ప టీడీపీ వాళ్ళు చేసింది కానీ చంద్రబాబు చేసింది కానీ ఏమీ లేదు. అలాగే బీసీలకి 10,000 కోట్లతో సప్లై ఇస్తారని చెప్పారు, ఆ సప్లై ఇవ్వలేదు, బీసీలకి మోసం చేశారు. అనగా దీంట్లో చాలా ఉన్నాయి, నేను కొన్నే చెప్తున్నాను. 2014లో హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ పెన్షన్ ఎక్కువిస్తానంటాడు, మహిళలకు డబ్బులు ఇస్తానంటాడు, సిలిండర్లు ఇస్తానంటాడు. ఆయన మాటలు నమ్మేవనుకో మోసపోతాం మనం, ఓట్లు వేయించుకుంటాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు, ఏమీ ఇవ్వడు. కాబట్టి తెలుగుదేశం మాటను నమ్మేమంత నష్టం మనకే. ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ రావాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన కుటుంబం ఆనందంగా ఉండాలంటే మనం ప్రాణ గుర్తుకే ఓటేయాలి, లేదంటే మనమే నష్టపోతాం. చంద్రబాబు మాయగాడు, అలాగే పవన్ కళ్యాణ్ వేషగాడు, వీళ్ళిద్దరు కూడా కొమ్మకై ప్రజలకి, పేదలకి, దళితులకు, గిరిజనులకు, బీసీలకు అందరికీ మోసం చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా భూముల గురించి చెప్తున్నారు, ఆడు ఎవడి భూమి ఎవడు తీసుకుంటాడు, ఎవడి భూమి ఎవడు తీసుకుని, ఎవడు బుద్ధి లేని వాళ్ళు చెప్తాం, మనం బుద్ధి ఉన్న వాళ్ళం నమ్మకూడదు. బుద్ధి లేని వాళ్ళు కొంతమంది ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు, మనకు బుద్ధి ఉన్నది, మనకు బుర్రా ఉన్నది. కాబట్టి మనం వివేకంతో ఆలోచించుకుందాం. నా భూమి మీరు తీసుకుంటామంటే మీరు ఒప్పుకుంటానా, మీ భూమి నేను తీసుకుంటానంటే మీరు ఒప్పుకుంటారా? ల్యాండ్ టైటిల్ అది సర్వే చేస్తున్నారు, సర్వే చేసిన తర్వాత మీ భూమి ఏదో తేరుస్తారు, పక్కవాడి భూమి ఏదో తెలుస్తారు, ఆడికి మీకు తగువ లేకుండా చూస్తారు, మీ భూమి మీకు చట్టబద్ధంగా ఉండేటట్టు చేస్తారు.